పాటతో ప్రయాణం, నీకు ఈ పాట పరిచయం, పాటని ఎత్తుకోవాలి, పాటని హత్తుకోవాలి అని ఎప్పటి నుంచి అనిపించింది? నేను 7th క్లాస్ నుండి వాడుతున్నాను పాటలు. అప్పుడు స్కూల్లో టైం నుండి స్కూల్లో ఎంకరేజ్మెంట్ చేస్తుండే సార్లు, వాళ్ళు సత్యం సార్, కుమార్ సార్, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు టీచర్స్. ఏ పాటలు అంటే సినిమా పాటలు వాడేటోడివా, ఈ జానపదాలు ఇట్లాంటి ఒగ్గు పాటలే? జానపదాలు వాడేటోని. అయితే 7th క్లాస్ నుండి వాడుతున్నాను. అయితే 7th లో నన్ను ఎంకరేజ్మెంట్ చేసినటువంటి సార్లు సత్యం సార్, కుమార్ సార్, అంజనేయులు సార్, వీళ్ళు చాలా నన్ను. అంటే తొలుత స్కూల్లో నీకు అంటే మొదట్లో నువ్వు ఏ పాట వాడితే బాగుంటుంది, ఈ పాట నువ్వు బాగా వాడుతున్నావు అని అంటారు కదా, నీకు అట్లా పేరు తెచ్చిన పాట ఏంటి? నాకు పేరు తెచ్చినటువంటి పాట అప్పుడు ఫస్ట్లో నేను స్కూల్లో వాడిన పాట వాడతాను. దిగు దిగు నాగన్న, నగన్న దివ్యా సుందరి నాగా, నగన్న దివ్యా సుందరి నాగా, నగన్న ఇళ్ళలికి ముగ్గు పెట్టి, నగన్న ఇంట్లో మల్లెలు గల్లి, నగన్న ఇంట్లో మల్లెలు గల్లి, నగన్న మల్లెల వాసనలో, నగన్న కోలాటమాడుకోరో, నగన్న కోలాటమాడుకోరో, నగన్న. ఈ పాట ఎక్కువ స్కూల్ టైంలో వాడుతుంది. జానపదం భక్తు, ఇది భజన కీర్తన అలాంటి మంచి ఉండేది. అవునన్నా.